అల్లుడు, ఇదంతా గుర్తుందా? ఈ చింతపండు వ్యాపారి చూసిందాని దేని నమ్మడు, రాసిందాని మాత్రం నమ్ముతాడు. నీ కుటుంబాన్ని ఇక్కడికి రప్పించింది నీ కోసం కాదు, నా కోసమే. నువ్వేదేనో పొరపాటు చేశావు. ఈ చింతపండు వ్యాపారి అమ్మేది చింతపండు, కాని కోపం వస్తే చాలా చెడ్డ పులి. అదంతా గుర్తుంచుకొని ఇక నా కూతురుతో మాట్లాడు. రేయ్, అల్లుడు ఎదురు చూస్తున్నాడు కదా, అమ్మాయిని రమ్మని చెప్పరా. మాట్లాడు, మాట్లాడరా. కము చచ్చావరా. ఏంటి బావా, ఏదో ఒంటరిగా మాట్లాడాలన్నారు, చెప్పు బావా. మీకు నేను నిజంగా నచ్చానా? అయ్యో అయ్యో, నేనేం అనలేదు. నీ మీద ప్రేమ ఉండబట్టిగా ఆ రోజు ఆఫీస్లో రోజు ఇచ్చి విష్ కూడా చేశాను. అయ్యో, ఏం లేదు మామ, ఉత్తరే మాట్లాడుతున్నా. అయ్యో, పెట్టుకోండి. మీ కాళ్ళు పట్టుకుంటాను, దయచేసి ఎడకండి. బాడీ లవ్కు లేని వెయిటింగ్ ఏంటి, వీడితో ఫ్రెండ్షిప్ చేయకూడదు. ఏం చేస్తున్నారా? నేను కూడా అగ్రిమెంట్ లో సైన్ చేశా. ఏంటి బావా, నా బంగారం చూడు బావా. చెప్పరా కామేశ్వర్, తమాషాగా ఉందా, వస్తున్నావా లేదా చెప్పు. చిన్న ప్రాబ్లం రా, అది త్వరగా రా, లేదంటే వెయిటింగ్ ఛార్జీ ఉంటుంది. చాలా సంతోషం అయ్యా. మామా, అంతా సవ్యంగా జరిగింది కదా, నాకు చిన్న పని ఉంది, మిగతావన్నీ అమ్మ నాన్నతో మాట్లాడండి, నేను వస్తా. పాపా, అల్లుడు ఒక్క నిమిషం. పంతులు, రేపు మంచి రోజే కాదు చూడు. రేపు మంచి రోజేనండి. అయితే రేపే పెళ్లి ముహూర్తం పెట్టు. నా మనసులో ఏదో గడిపిడిగా ఉంది, మంచి విషయాన్ని ఎందుకు వాయిదా వేయాలి, రేపే పెట్టుకుందాం. బావా, బంధువులందరికీ చెప్పొద్దా? చుట్టాలందరూ ఇక్కడే ఉన్నారు కదా. రేయ్, వస్తారు కదా, వస్తారు కదా. అల్లుడు, రేపు వస్తావు కదా? వస్తావు. అల్లుడు, హైదరాబాద్ ఎండ ఎక్కువ కదా, తిరిగి తిరిగి నల్లబడిపోయావు. ఈ చింతపండు వ్యాపారి పుట్టుకతోనే నలుపు. రేయ్, కొట్రా మేడం. దూరం నుంచి చూస్తుంటే ఈ మోడల్ గర్ల్స్ చండాలంగా ఉండారే. హాయ్ బ్రో. రామ్మా సిస్టర్. బాయ్స్ పట్టుకోండి. మన మనీషా మేడం చూస్తున్నాడు. మోడల్స్ అంటే 10 మంది 10 రకాలుగా చూస్తారా, అందుకనే డబ్బులు ఇచ్చేది తెలుసా నీకు? చూసారా సార్, మీరుండగానే ఎలా మాట్లాడుతున్నారు. 2 నిమిషాలు సార్, వాయిస్ కమా కుమే. సార్, నేను అప్పుడే అనుకున్నా సార్, మనిషిని చూడగానే చాలా మంచివాళ్ళని, బాగా పాడతాడని. తప్పకుండా సార్, నా ఉద్దేశం కూడా అదే. బాయ్, సార్ కు ఒక జ్యూస్ తీసుకురండి. సార్ ఇప్పుడే వస్తాడు, మీరే కొంగారు పడకండి. హలో, అలాగే త్వరగా రావచ్చు కదరా అమ్మా.